లౌకిక రాజ్యాంగాన్ని మత ప్రతిపాదికన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రజలను చీల్చే ప్రక్రియ త్వరలోనే బీజేపీ అమలు చేస్తుందని సిఐటియు నాయకులు అన్నారు. ఈ ప్రక్రియను ప్రజలందరూ ముక్త కంఠంతో వ్యతిరేకించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా టౌన్లో ఆర్ట్స్ కాలేజీ రోడ్ అంబేద్కర్ జంక్షన్లో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మానవాహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్మిక సంఘాలు, విద్యా సంఘాల నాయకులు, మహిళలు, పలువురు ప్రముఖులు అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా మానవాహారం నిర్వహించారు. ఆస్థ రాజ్యాంగం 71వ గణతంత్ర రోజుని ఈ రోజుని దేశ ప్రజలందరూ కూడా ఉత్సాహవంతంగా జరుపుకోవాలని చెప్పేసి ఆ రాజ్యాంగ నేతలు నిర్ణయించడం జరిగింది. కానీ ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ రాజ్యాంగాన్ని, లౌకిక రాజ్యాంగాన్ని మత ప్రాతిపదిక మీద ప్రజలందరూ కూడా చీల్చి చెండాడి ఈ రాజ్యాంగాన్ని, దేశ ప్రజల్ని పాలించాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కానీ ఇది సాధ్యం కాదు. ఈరోజు 130 కోట్ల జనాభా అందరూ కూడా ఈ లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి అందరూ కంకణం కట్టారు. మొన్న 23వ తేదీన నేతాజీ వర్ధంతి సందర్భంగా కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్యాంగ పీఠికను చదివి వినిపించడం జరిగింది. రేపు గాంధీ జయంతి నాడు కూడా మత సామరస్యం మీద అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ అందరిని కలిసి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకుంటామని చెప్పేసి ప్రతిజ్ఞ చేయటం జరుగుతూ ఉంది. అందుకోసం ఈ ఉద్యమాల్లో ప్రజానీకులందరూ కూడా పాల్గొని ఈ రాజ్యాంగ విలువల్ని కాపాడాలని మీ ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.